నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 69 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల్లో ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డబ్బులను దుర్వినియోగం చేయవద్దని, అర్హులందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల అమలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుందని ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. మీకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విమర్శించబడి ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి కాబట్టి ఆ మిగిలినట్టు కూడా ఖచ్చితంగా తొందరగా రెక్టిఫై చేసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. దయచేసి డబ్బులు ఎక్కడ కూడా వృధా చేయకుండా ఓ మంచి పనికి వాడుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఈ ప్రక్రియని వేగవంతంగా కొనసాగించడానికి ఈ మధ్యకాలం కార్యక్రమం సెక్షన్ ఏర్పాటు చేసి ఆ సెక్షన్ లో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా